సామాన్య పదవ సోమవారము మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఏడవ వచనం వరకు. దేవుని సంకల్పముచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును మన సోదరుడగు తిమోతి కొరింథీయులోని దైవ సంఘమునకు అకాయ్యాలోని దేవుని పవిత్ర ప్రజలందరికీ రాయినది. మన తండ్రి అగు దేవుని నుండి ప్రభు అగు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగునుగాక. మన యేసుక్రీస్తు ప్రభు తండ్రి అగు దేవునకు స్తుతులను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి ఆ దేవుని నుండియే ఆదరణ సర్వదా మనకు లభించును. మన కష్టములన్నిటిలో ఆయనే మనలను ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనము ఆదుకోగలము. క్రీస్తు కష్టములలో మనము అధికముగా పాలు పంచుకొనిన విధముననే క్రీస్తు ద్వారా మనము ఆయన ఉనర్చు గొప్ప ఆదరణములో భాగము పంచుకోగలము. మేము కష్టపడుట మీకు ఆదరణను రక్షణను కలిగించుట కొరకే. ఆదరణ లభించినచ్చు అది మీ కొరకే. కనుక మేము ఓర్పుతో సహించు కష్టములన్నీ మీరును ఓపికతో భరించుటకు శక్తి ఒసగబడినది. మీరు మా కష్టములలో పాల్గొనినట్లే మాకు లభించిన ఆదరణలో కూడా మీరు పాల్గొందురని మాకు తెలియను. కనుకనే మీ అందలి మా నమ్మకము ఏనాటికి చెల్లింపదు. ఇది ప్రభువాకు. సర్వేష్ణికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింప నారంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.